హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్లేస్డ్ స్కానింగ్. సో ప్రీవియస్ వీడియోలో ఇంటర్లేస్డ్ అండ్ ప్రోగ్రెసివ్ స్కానింగ్ యొక్క డిఫరెన్సెస్ గురించి మనం తెలుసుకున్నాం. సో కంప్లీట్గా ఇంటర్లేస్డ్ స్కానింగ్ అంటే ఏంటో ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంటర్లేస్డ్ స్కానింగ్లో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆడ్ అండ్ ఈవెన్ ఫీల్స్ రెండు ఫీల్స్ ఉంటుంది. సో ఆడ్ ఫీల్, ఈవెన్ ఫీల్. ఆడ్ ఫీల్లో వచ్చేసి 1, 3, 5, 7 ఇలా ఆడ్ నెంబర్ లైన్స్ని మాత్రమే స్కానింగ్ చేస్తుంది. ఈవెన్ ఫీల్డ్లో వచ్చేసి 2, 4, 6, 8 ఇలా ఓన్లీ ఈవెన్ నెంబర్స్ లైన్స్ని మాత్రమే స్కాన్ చేస్తుంది. సో ఈ స్కానింగ్ ప్రాసెస్ అనేది ఎలా అవుతుందో ఒక సర్చ్ పెడుతున్నా చూడండి. దీంట్లో ఏ నుంచి చూడండి, ఇక్కడ పాయింట్స్ నేను పెట్టాను, ఏ బి బిసి సిడి డి టు అగైన్ ఏ. సో దీంట్లో ఫస్ట్ మనకు వచ్చేసి ఏ, ఏ నుంచి స్కానింగ్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ అన్ హారిజెంటల్ స్కానింగ్. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఫ్లైబ్యాక్, అగైన్ స్కానింగ్, అగైన్ ఫ్లైబ్యాక్, అలా మనకి ఇక్కడ దాకా వస్తుంది, బి అనే పాయింట్ దాకా వస్తుంది. ఇక్కడ దాకా రావడానికి మనకు ఫస్ట్ వచ్చేసి దీన్ని హారిజెంటల్ వెర్టికల్ ట్రేస్ పీరియడ్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి వెర్టికల్ ట్రేస్ పీరియడ్. సో దీంట్లో మనకి 292.5 లైన్స్ స్కాన్ అవుతాయి. వెర్టికల్ ట్రేస్ పీరియడ్లో 292.5 లైన్స్ స్కాన్ అవుతుంది. అండ్ ఇది వెర్టికల్ రీట్రేస్. ఇవన్నీ ఇనాక్టివ్ లైన్స్. ఇనాక్టివ్ లైన్స్ అంటే బ్లాంకింగ్ లైన్స్ అన్నట్టు, బ్లాంకింగ్ పల్సెస్ యూజ్ చేసే లైన్స్, విచ్ ఈజ్ నాట్ విజిబుల్ టు అవర్ అస్. సో ఇవి, ఇది వెర్టికల్ ట్రేస్ అవుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రేస్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి రీట్రేస్ అవుతుంది. సో ఇది వెర్టికల్ రీట్రేస్ పీరియడ్. ఓకే, ఇది ఆడ్లో ఉంది. దీనికి వచ్చేసి మనకి 20 లైన్స్ తీసుకుంటాం. ఇది 292.5 లైన్స్, 5 ఫస్ట్ ఇనిషియల్లో స్టార్ట్ అయింది, ఇక్కడికి 292 ఇక్కడికి అయిపోయాయి. 292.5 అంటే ఇంకో హాఫ్ వచ్చింది కాబట్టి 292.5 అనుకున్నాం. వెరాజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే కంప్లీట్లీ హాఫ్ నుంచి హాఫ్కే వెళ్ళింది. సో 20 లైన్సే ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ సి అనే పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది ఆడ్ స్కానింగ్ అనేది. ఆడ్ స్కానింగ్ సి దగ్గర ఎండ్ అవుతే మళ్ళీ సి నుంచి ట్రేసింగ్ ఆఫ్ ఈవెన్ ఫీల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఈవెన్ ఫీల్డ్లో వెర్టికల్ వెర్టికల్ ట్రేస్. ఇది కూడా సేమ్ యాస్టిస్ కాకుండా డి పాయింట్ ఇక్కడ ఈ కార్నర్కి వచ్చి ఆగిపోతుంది. ట్రేస్ రీట్రేస్, ట్రేస్ రీట్రేస్, హారిజెంటల్ ట్రేసింగ్ అండ్ హారిజెంటల్ రీట్రేసింగ్ కార్నర్కి వచ్చేసి డి పాయింట్ దగ్గర అవుతుంది. దీనికి వచ్చేసి మనం యూజ్ చేసే లైన్స్ సేమ్ 292.5 లైన్స్. అండ్ ఇది వెర్టికల్ రీట్రేస్ ఆఫ్ ఎ ఈవెన్ ఫీల్డ్, ఈవెన్ ఫీల్డ్లో ఉన్న వెర్టికల్ రీట్రేస్. ఇది వెర్టికల్ రీట్రేస్. దీనికి వచ్చేసి 20 లైన్స్. సో ఈ లైన్స్ అనేటివి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయన్నది అది కూడా చూద్దాం మనం. సో ఈ లైన్స్ 1 నుంచి 292.5 ఇది యూజ్ చేసుకుంటుంది. 292.5 నుంచి ప్లస్ 20 వేస్తే ఎంత, 312.5 లైన్స్ దాకా స్కానింగ్ దాకా ఇది చూసుకుంటుంది. అండ్ 312.5 to 605 టోటల్ 292.5 ఉంటుంది. ఇవి రెండింటి మధ్యలో డిఫరెన్స్. సో ఈ స్కానింగ్ వచ్చేసి వెర్టికల్ ఈవెన్ వెర్టికల్ ట్రేసింగ్లో చూసుకుంటుంది. అండ్ ఈవెన్ ఫీల్డ్ వెర్టికల్ రీట్రేస్ పీరియడ్లో వచ్చేసి మనకి ప్లస్ 20, 605 + 20, 625. సో టోటల్ మనకి ఉండాల్సిన 625 స్కానింగ్ లైన్స్ పర్ ఫ్రేమ్. ఒక పిక్చర్లో వచ్చేసి 1 ఫ్రేమ్లో 625 లైన్స్ ఉంటుంది. సో మనకి టోటల్ 625 లైన్స్ వచ్చేసాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకున్నట్టయితే మనం 312.5 లైన్స్. దిస్ ఈస్ ఈవెన్ ఆడ్ ఫీల్డ్.
అండ్ ఈవెన్ ఫీల్డ్లో అగైన్ సేమ్ 312.5 లైన్స్ కౌంట్ చేసినట్టయితే ఇది 312.5 ఒక ట్రేస్ ఆఫ్ వెర్టికల్ అండ్ రీట్రేస్ ఆఫ్ వెర్టికల్ ఇన్ ఈవెన్ ఫీల్డ్ వచ్చేసి 312.5 వెర్టికల్ ట్రేస్ అండ్ వెర్టికల్ రీట్రేస్ ఆఫ్ ఆడ్ పీరియడ్ ఆడ్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 312.5 సో 312.5 ప్లస్ 312.5 వచ్చేసి మనకి ఎంటైర్గా 625 లైన్స్ ఒక ఫ్రేమ్లో 625 లైన్స్ యూజ్ చేస్తాం మనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కావాలనుకుంటే ఏ టాపిక్ మీద కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి